నిర్భయ కేసు మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నలుగురు దోషులను వెంటనే ఉరితీసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. అలా వీలు కాకపోతే దోషులకు విడివిడిగా మరణశిక్ష అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరింది. నిర్భయ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నలుగురు దోషులను ఒకేసారి ఉరితీయాలని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు వారం రోజులు గడువు విధించింది. 7 రోజుల్లో దోషుల న్యాయపరమైన ప్రక్రియలన్నీ పూర్తి చేయాలని నిర్దేశించింది. వారం రోజుల గడువు ముగిసిన తర్వాత ఉరికి సంబంధించిన విచారణ ప్రక్రియ ప్రారంభమవుతుందని కోర్టు పేర్కొంది. నలుగురు దోషులకు విడివిడిగా ఉరిశిక్ష అమలు చేయడానికి కోర్టు అంగీకరించలేదు. చట్టపరంగా ఇందుకు అనుమతి లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. నలుగురు దోషులను ఒకేసారి ఉరితీయాలంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. మరణశిక్ష అమలులో జాప్యంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే దోషుల నుంచి రకరకాల పిటిషన్లు తెరపైకి వస్తున్నాయని పేర్కొంది. నిర్భయ కేసులో 4 దోషులకు ఉరిశిక్ష అమలు ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. మొదటగా జనవరి 22న ఉరితీయాలంటూ డెత్ వారెంట్ జారీ చేశారు. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్ లో ఉందనే కారణాలతో శిక్షను అమలు చేయలేదు. దాంతో ఫిబ్రవరి 1వ తేదీన ఉరితీయాలంటూ 2వ సారి డెత్ వారెంట్ జారీ చేశారు. అయితే ఉరిని తప్పించుకోవడానికి దోషులు రకరకాల ప్రయత్నాలు చేశారు. రివ్యూ, క్యూరేటివ్ పిటిషన్లతో సుప్రీంకోర్టులో కాలయాపన చేశారు. రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ కూడా పెట్టుకున్నారు. క్షమాభిక్ష పెట్టడానికి రాష్ట్రపతి అంగీకరించలేదు. దాంతో దోషులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. 4 దోషుల న్యాయపరమైన ప్రక్రియ మొత్తం ముగియకపోవడంతో ఫిబ్రవరి 1న కూడా ఉరిశిక్ష అమలు కాలేదు. చట్టపరమైన ప్రక్రియ ముగిసిన తర్వాతే 4 దోషులను ఒకేసారి ఉరితీయాలని పటియాలా హౌస్ కోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు ఉరిశిక్ష అమలును వాయిదా వేస్తూ తీర్పు వెలువరించింది. ఈ ఆదేశాలపై దేశవ్యాప్తంగా ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. దోషులకు ఇన్ని ఆప్షన్లు ఇస్తారా అంటూ ప్రజలు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కూడా ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు దోషులకు 7 రోజుల గడువు ఇచ్చింది. నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు ఇంకాస్త ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ముఖేష్ కుమార్ కు సంబంధించి న్యాయపరమైన అంశాలు పూర్తయ్యాయి. అక్షయ్ కుమార్ ఫిబ్రవరి 1వ తేదీన రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. ప్రస్తుతం అది పెండింగ్ లో ఉంది. మరో 2 దోషులు పవన్ గుప్తా, వినయ్ శర్మలకు చట్టపరంగా ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ పూర్తయితే గాని శిక్ష అమలు చేసే అవకాశం లేదు. ఒక కేసులో ఒకరికి మించి ఎక్కువ మందికి ఉరిశిక్ష విధిస్తే అందరినీ ఒకేసారి ఉరితీయాల్సి ఉంటుంది. అలాగే ఒక్క దోషి అభ్యర్థన పెండింగ్ లో ఉన్నా మిగిలిన వారిని ఉరితీయరు. ఈ విషయాన్ని నిర్భయ దోషులు పకడ్బందీగా ఉపయోగించుకుంటున్నారు. ఒకరి తర్వాత ఒకరు పద్ధతి ప్రకారం రివ్యూ, క్యూరేటివ్ పిటిషన్స్ వేస్తున్నారు. రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్స్ పెట్టుకుంటున్నారు. ఒకవేళ రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టడానికి నిరాకరిస్తే మళ్లీ కోర్టుకు వస్తున్నారు. ఇలా ఆ పిటిషన్ ఈ పిటిషన్ అంటూ ఉరిని వాయిదా వేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.